ఎవరి భాష వాళ్ళకి వినసొంపు? మూడవ భాగం చూద్దాం. ఆడవాళ్ల నోట అసలైన భాష. మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. అయ్యా, అట్లా అనవద్దు. శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం ఏమిటి? ఈ సందర్భాన మేము అర్థం చేసుకుంటాం, కానీ ఇంకో సందర్భంలో దీని అర్థం వేరే అవుతుంది. తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు? మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో చెప్పండి అంటాను. కానీ అతడు వినడు. మధ్యలో కు షష్ఠి చేరుస్తాడు. అది కొంత నయమే. కళ్ళ నీళ్లు పెట్టుకోండి అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణ్యం. ఇక్కడ ఏమంటున్నారో సామల సదాశివ చూద్దాం. మా ఊరిలో పూజలు చేయించేటువంటి ఒక మరాఠీ పురోహితుడు ఉన్నాడు. అతని మాతృభాష మరాఠీ, తెలుగు రాదు. కానీ తెలుగు ప్రాంతంలో ఉండేటప్పటికీ ఆయనకు కొంచెం తెలుగు వస్తుంది. అయితే మేము పూజ చేయించుకునేటువంటి సందర్భంలో ఈయన ఏమంటున్నారట, మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని. ఆ అర్థం అక్కడ చూసినట్లయితే కళ్ళకు అద్దుకోండి అన్నట్లుగా, నీళ్లను మీ అరిచేతిలో వేసుకొని కళ్ళకు అద్దుకోండి అన్నట్లుగా మనం పూజ సందర్భంలో ఆ విధంగా చేస్తాం కాబట్టి అర్థం అది. కానీ ఇంకో సందర్భంలో ఆ అర్థం వేరే అవుతుంది. ఏమవుతుంది, మనం మామూలుగా వ్యవహారిక భాషలో కళ్ళ నీళ్లు పెట్టుకోండి అంటే కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది అమ్మాయి అంటాం. అంటే బాధపడిన సందర్భంలో కళ్ళ నీళ్లు పెట్టుకోవడం అని అంటాం. ఇక్కడ అర్థం అనేది ధ్వనిస్తోంది ఒక వాక్యానికి. ఇక్కడ మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటే ఏడవండి అనే అర్థం కూడా గోచరిస్తుంది. పూజ కాబట్టి, పూజ సందర్భంలో కాబట్టి ఏడవండి అనడు, కళ్ళకు అద్దుకోండి అని అంటాడని వారు అర్థం చేసుకోవాలి. అయితే మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో చెప్పండి, మీకు రాని తెలుగులో ఎందుకు కష్టపడతారు అని అన్నా కూడా ఆయన వినడు. మధ్యలో ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాడు. ఏమంటున్నారు ఇంకా, ఆయన వినకుండా మధ్యలో కు అని షష్ఠీ విభక్తి చేరుస్తాడు. మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని కు అని పెట్టేటప్పటికి అక్కడ వాక్యం అనేది ధ్వనిస్తుంది. అంటే రెండు అర్థాలను గోచరిస్తుంది అన్నట్లుగా. ఇంకా నయం, కళ్ళ నీళ్లు పెట్టుకోండి అని అనడు. ఇది టంగసాల బయట తయారైన నకిలీ నాణ్యం. అదే ఇందాక మనకి చెప్పారు, వరంగల్లు తెలుగును అచ్చమైన తెలుగు అంటారు అనేసి, టక్సాలి తెలుగు అంటారని. అలాగే నకిలీ నాణ్యాలు అంటే బయట తయారయ్యే నాణ్యాలకు విలువ ఉండదని. ఇలా ఈ యొక్క పురోహితుడు ఇలాంటి వాళ్ళని తీసుకున్నట్లయితే, వాళ్ళది మాతృభాష మరాఠీ కాబట్టి వాళ్ళకి తెలుగు సరిగా రాదు. అంటే నేర్చుకొని చూసి పరిసరాల్లో మాట్లాడేటువంటి వాళ్ళని చూసి గమనించి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది సరైన తెలుగు కాదు. అందుకని ఆయన టంకసాల బయట తయారైనటువంటి నకిలీ నాణ్యం అంటున్నారు ఇటువంటి వారిని. ఇంకేమంటున్నారు చూద్దాం. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహళ్లలో ఉండే బేగంల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. వరంగల్లులో కూరగాయలమ్మేటువంటి స్త్రీల నోట కూడా అచ్చమైనటువంటి తెలుగు వినిపిస్తుంది అంటున్నారు. ఏ ప్రాంతంలోనైనా సరే అసలైనటువంటి భాష ఆడవాళ్ళ నోటనే వినగలం అంటున్నారు. ఎందుకని, పూర్వం ఆడవాళ్ళు ఇంటిలో నుంచి బయటికి వచ్చేటటువంటి వారు కాదు కాబట్టి బయట వేరే ఇతర భాషల యొక్క ప్రభావం వారి భాష పైన ఖచ్చితంగా పడదు. కాబట్టి వారి నోటి నుంచి అసలైనటువంటి తెలుగు భాషను వినగలం అంటున్నారు. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహళ్లలో ఉండే బేగంల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. అదే, ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టరు కాబట్టి వాళ్ళ భాష ఎంతో శుద్ధమైంది. అంటే వేరే ఇతర భాషలు కలవనిది, వేరే ఇతర భాషల యొక్క ప్రభావం ఆ భాష మీద పడదు కాబట్టి వారి యొక్క భాష శుద్ధమైందని, స్వచ్ఛమైందని అభిప్రాయం, విద్వాంసుల యొక్క, పండితుల యొక్క అభిప్రాయం. అందుకే పొల్యూట్ కాని ఉర్దూను బేగమాతి జుబాన్, మహిళాతి జుబాన్ అనేవాళ్ళు. పొల్యూట్ కాని అంటే కలుషితం కానటువంటి వేరే ఇతర భాషల ప్రభావం వాటిపైన
పడనటువంటి స్వచ్ఛమైన ఉర్దూని బేగమాతి జుబాన్, మహెల్లాతి జుబాన్ అనే రెండు పేర్లతో పిలిచేవాళ్ళు. మా చిన్నతనంలో ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు. అతని పేరు ఆగా హైదర్ హుస్సేన్ అనుకుంటాను, అనుకుంటానే కానీ గట్టిగా అనలేను. అంటే అతని పేరు సరిగా సామల సదాశివ గారికి తెలీదు, చూచాయిగా తెలుసు. అతడు గంటలు గంటలు ఢిల్లీ బేగమాతి జుబాన్లో ప్రసంగించేవారు. ఏమంటున్నారు, ఈ హైదర్ హుస్సేన్, ఆగా హైదర్ హుస్సేన్ అనేటువంటి ఎవరు ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారట. ఆయన ఢిల్లీలో గంటలు గంటలు స్వచ్ఛమైనటువంటి ఉర్దూలో ప్రసంగాలను ఇచ్చేవారట. బేగమాతి జుబాన్లో అంటే స్వచ్ఛమైనటువంటి ఉర్దూలో ఆయన ప్రసంగాలను ఇచ్చేవారట ఢిల్లీలో గంటలు గంటలు. దాన్ని బట్టి చూస్తే ఆయనకి ఎంత భాష మీద పట్టు ఉన్నదో మనకి అర్థమవుతుంది. తర్వాత చూద్దాం, వరంగల్ తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా. ఒక సంవత్సరం పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను. సాధారణంగా కాళోజీ ఇంట జరిగే వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనేవాడిని. నాకు పిలుపు వచ్చేది లేదా నేనే వెళ్ళేవాడిని. ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం, చిన్నపాటి ఉర్దూ ముషాయిరా, కొన్ని ప్రసంగాలు జరిగేవి. తర్వాత అక్కడి ఇద్దరో ముగ్గురో గాయకులు మీరా సంగీత్ సభ వాద్యాల మీద షాద్ గజళ్ళు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, కలం పేరు షాద్. నేను వెళ్ళేటప్పటికీ సాహితీ మిత్రమండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారెవరో నాకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులు ఉండగా, అందరూ యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అనుకున్నాను. కాళోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను. రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాడిని కాదు. ఉత్తమ కవితలు కథలు రాసిన రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను. నేను ప్రస్తావించని వాళ్ళు అనేకులు. అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు. అచ్చమైన వరంగల్ ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలను అంతగా ఆశ్రయించకుండా, ఇంగ్లీషు ఉర్దూ పదాల జోలికి అంతగా వెళ్లకుండా తమ మనసులోని భావాలను వెల్లడించినారు. తరువాత నన్ను మాట్లాడమన్నారు. అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయలేను, ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే 4 మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను. ఇక్కడ ఏమంటున్నారు, వరంగల్ తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా, ఈ సందర్భంలో నాకు ఒక విషయం యాదికి వచ్చింది అంటూ ఏమంటున్నారు, ఒకసారి పెద్ద కాళోజీ గారి ఇంటికి వెళ్ళాను నేను. పెద్ద కాళోజీ అంటే ఇక్కడ మనం మొదట్లో కాళోజీ నారాయణరావు గారి గురించి తెలుసుకున్నాం. ఆయన తెలంగాణ వైతాళికులని, తెలంగాణ భాష గురించి, తెలంగాణ భాష ఔన్నత్య గురించి ఎంతో కృషి చేసిన వారని తెలుసుకున్నాం. కాళోజీ నారాయణరావు గారి అన్నయ్య కాళోజీ రామేశ్వరరావు గారు. అయితే ఈయన తరచుగా ఎవరు, సామల సదాశివ తరచుగా వారింటికి ఏదైనా ఆహ్వానం వస్తే వెళ్ళేవారట. జయంతి వర్ధంతి ఆ సమయాల్లో వెళ్ళేవారు అని అంటున్నారు. అలాగే ఇతర సమయాల్లో కూడా నేను వెళ్ళేవాడిని. జయంతి అంటే జన్మదినం, వర్ధంతి అంటే చనిపోయినటువంటి రోజు. సరే, వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఏమంటాం ప్రసంగాలు జరిగేవట. అలాగే సంగీత సభలు, చిన్నపాటి సంగీత సభలు లాంటివి జరిగేవట. అయితే కవి సమ్మేళనం, కవులందరూ కూర్చొని ఆ విధంగా మాట్లాడుతూ ఉండడం, అవి కూడా జరిగేవి. అయితే అక్కడ ఒకసారి పెద్ద కాళోజీ గారి ఏమంటున్నారు, వర్ధంతి సభలో అంటే చనిపోయినటువంటి దినం అన్నమాట వెళ్ళాను. అక్కడ కొందరు షాద్ గజళ్ళు వినిపిస్తున్నారు. పెద్ద కాళోజీ గారు ఉర్దూ కవి. ఆయన ఎవరు, ఉర్దూ కవి అట. ఎవరు, కాళోజీ రామేశ్వరరావు గారు. ఆయన కలం పేరు షాద్. నేను వెళ్ళేటప్పటికి సాహితీ మిత్రమండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారట. ఆ సాహితీ సభకు ఒక రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. అధ్యక్షులుగా ఉండడం అంటే ఏంటి, ఆయన ఆ కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించడం. ఇదేంటి, ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎందరో
తెలుగు విద్వాంసులు ఉండగా, తెలుగు పండితులు ఉండగా, అలాగే ఆచార్యులు ఉండగా, అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, యూనివర్సిటీలో బోధించేటటువంటి బోధకులు ఉన్నారు, తెలుగు పండితులు ఉన్నారు, ఇంతమంది ఉండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసరు అయిన కలెక్టరు, ఒక రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్, రిటైర్ అయినటువంటి అంటే పదవీ విరమణ చెందినటువంటి ఒక కలెక్టర్, రెవెన్యూ కలెక్టర్ అధ్యక్షత వహించడం ఏంటి అని ఆశ్చర్యపోయాను. అయితే అలాంటి వారు అధ్యక్షతగా ఉండకూడదు అని నా అభిప్రాయం కాదు. నా యాది అనే వ్యాస సంబుట్లోనే రెవెన్యూ ఆఫీసర్స్, అలాగే పోలీస్ శాఖ సంబంధించిన వాళ్ళు రాసినటువంటి రచనలను కూడా నేను ప్రస్తావించాను. ఉండకూడదని కాదు, కానీ వారికి అంత భాష మీద పట్టు ఉండదు కదా, అటువంటి వ్యక్తుల్ని అధ్యక్షత వహించమనడం ఏంటి అని మనసులో అనుకున్నా. అయితే కార్యక్రమం పూర్తవుతూ ఉండగా కలెక్టర్ గారిని మాట్లాడమన్నారు. ఎవరైతే అధ్యక్షత వహించారో అతన్ని, రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ని, రిటైర్డ్ రెవెన్యూ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మాట్లాడమన్నారు. ఆయన లేచి వెళ్ళి ప్రసంగం అనేది ఇచ్చారు. ఎలా మాట్లాడారట, అచ్చమైనటువంటి తెలుగులో మాట్లాడారు. సంస్కృత పదాల జోలికి వెళ్ళలేదు, అలాగే ఉర్దూ పదాల జోలికి వెళ్ళలేదు, ఆంగ్ల పదాల జోలికి కూడా వెళ్లకుండా అచ్చమైనటువంటి వరంగలు తెలుగులో ఆ ప్రాంతపు యాసలో మాట్లాడేటప్పటికీ ఈయన ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడట. తరువాత ఇతని వంతు వచ్చింది, ఎవరిది, సామల సదాశివ గారిని మాట్లాడమండం జరిగింది. ఏమన్నారు, వెళ్ళి అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు మాట్లాడిన తర్వాత నేను అచ్చమైనటువంటి అంత తెలుగులో మాట్లాడలేను, నేను మాట్లాడేదేదో ఉర్దూలోనే మాట్లాడతాను అని చెప్పి ఆ నాలుగు మాటలు కూడా ఉర్దూలోనే మాట్లాడి తను వచ్చేశారంట. అది మనకిక్కడ సామల సదాశివ గారు పేర్కొంటున్నారు. అంటే ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా దీన్ని బట్టి చూస్తే వరంగల్లో నివసించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ తెలుగు భాష మీద మక్కువ అనేది కనిపిస్తుంది. ఆయన రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ అయినా కూడా ఆయన అచ్చమైనటువంటి వరంగల్లు తెలుగులో మాట్లాడారు. ఆ మాటలకు సామల సదాశివ ఆశ్చర్యానికి లోనయ్యారు అన్నట్లుగా మనకిక్కడ గమనించవచ్చు. తర్వాత చూద్దాం, అధ్యక్షుల వారి కల్తీ లేని వరంగల్లు తెలుగు మాట్లాడే ఆచార్యులు, అధ్యక్షుల వారి లాగానే కల్తీ లేని వరంగల్లు తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరు ఉన్నారు అక్కడ, ఇతరులు ఉన్నారు. వార్తాపత్రికలో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి రాసినాను, ఇప్పుడు యాది రాస్తున్నాను. ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు. తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది, మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతానికి ఎప్పుడూ రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు, కానీ అది నా ప్రశంసగానే భావిస్తాను. తెలంగాణలో ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేటట్లు రాస్తున్నానంటే విశేషమే కదా అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, అధ్యక్షుల వారిలాగానే, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం రిటైర్డ్ రెవెన్యూ కలెక్టర్ అని చెప్పేసి ఆయన అచ్చమైన తెలుగులో మాట్లాడారని మనం చెప్పుకున్నాం కదా, అయితే అలానే అచ్చమైన తెలుగులో మాట్లాడేవారు అక్కడ ఉన్నారట, అలాగే కొందరు కవులు కూడా ఉన్నారట. అయితే ఈయన సామల సదాశివ గారు కొన్నాళ్ళు వార్తాపత్రికలో ఉర్దూ కవుల గురించి రాశారంట, వారి గొప్పతనం గురించి. ఇప్పుడేమో నేను యాది రాస్తున్నా, ఒకప్పుడు ఉర్దూ కవుల గొప్పతనాన్ని గురించి వార్తాపత్రికలో రాసేవాడిని అంటూ, అప్పటి నుంచి అంటే నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో రచనలు చేయడం, అప్పటి నుంచి కూడా నా రచనల్ని అనుసరిస్తున్నా, అంటే చదువుతూ ఉన్నా అన్నట్లు. ఒకరు ఎవరట, గుంటూరు ప్రాంతానికి చెందిన అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు చాలా బాగున్నాయని చెప్పి తరచూ జాబులు రాస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారట, మీరు చాలా బాగా రాస్తున్నారు అని చెప్పి తరచుగా అంటే ఎక్కువగా అంటే ఎప్పుడు కూడా తను చదవడం, ఉత్తరం రాయడం అలా చేస్తూ ఉండేవారు, ఎక్కువగా రాస్తూ ఉండేవారు అన్నట్టు. తరచుగా జాబులు రాస్తున్నారట, అయితే తరచుగా బాగున్నాయని జాబులు రాస్తున్నారు. తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది, ఇక్కడ ఏమంటున్నారు, తరచుగా అంటే ఎక్కువగా అన్నట్లు. ఇక్కడ చూసినట్లయితే మీ వ్యాసాల్లో, అంటే మీ వ్యాసాలు నేను చదువుతూ ఉన్నాను కదా,
మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉంది, అంటే తెలంగాణ ప్రాంతపు యాస కనిపిస్తూ ఉంది. మీరు ఆ ప్రాంతానికి చెందినవారా? మీరు ఎప్పుడు ఇక్కడికి రాలేదా? ఆంధ్ర ప్రాంతానికి రాలేదా? అంటూ ఇక్కడ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారట. ఆయన ఉత్తరాల్లో వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నించారో తెలియదు, కానీ అది నా ప్రశంసగానే భావిస్తున్నాను, నాకు నన్ను పొగిడినట్లుగానే భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేటట్లుగా రాస్తున్నానంటే విశేషమే కదా. అంటే నేను ఆ విధంగా, అంటే వాళ్ళని మెచ్చే విధంగా రాస్తున్నట్లే కదా అని ఇక్కడ సామల సదాశివ గారు తన రచనల గురించి, తన వ్యాసాల గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నారన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ అర్థమైందా మీకు? గుంటూరు అడ్వకేటు గోపాలకృష్ణ శర్మ గారు ఏమంటున్నారట తన ఉత్తరాల్లో, మీరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారా? మీ రచనల్లో ఎక్కువగా తెలంగాణ యాసే కనిపిస్తుందే. ఏం, మీరు ఎప్పుడు ఆంధ్ర ప్రాంతం రాలేదా? ఆంధ్ర తెలుగు రాదా? ఆంధ్ర తెలుగుని మీరు ఎప్పుడు మీ రచనలో ఉపయోగించలేదే అనని ఆయన అంటూ ఉంటే నేను అది ప్రశంసగానే భావించాను. ఎందుకంటే తెలంగాణ యాసలోనే రాస్తూ, తెలంగాణ ప్రాంతంలో ఉంటూ తెలంగాణ యాసలో రాస్తూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేటట్లుగా నా వ్యాసాలు ఉన్నాయంటే విశేషమే కదా అంటూ ఈయన సామల సదాశివ గారు తన ఈ మూడవ భాగంలో ఈ విధంగా రాస్తున్నారన్నమాట. జాగ్రత్తగా చదవండి, మీకు వర్క్షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్క్షీట్స్లో ఈ పాఠం చదివితేనే మీరు సమాధానం రాయగలుగుతారు. జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పాఠాన్ని చదవాలి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తరువాతది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.